సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని పలు గ్రామాలలో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీఎస్ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారని కొనియాడారు. కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన ఎంపీసీ చైర్మన్ అన్న ప్రతాపన్న గారి మాట్లాడవలసిందిగా కోరుతాను. జై తెలంగాణ. పద్మక జరగిద్దరా, మైక్ ఇస్తా మాట్లాడదు వచ్చా. పద్మక బాలగౌడ బాలగౌడ వచ్చాడ అక్కడ మట్టి జనం మీద అంత ముందండి. జనం మగవాళ్ళ జనం మగవాళ్ళంతా ఇంకా జరిగిందే, ఎందుకంటే అసలు పద్మ వాళ్ళకి ఎంత పడుతుంది జనం బండి ముందు. జై తెలంగాణ. ఈ జెండా తీసే సభ గిట్లా అన్న పెండమే ఇట్లా. మా అక్క చెల్లెళ్ళు ముందుగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు, జెడ్పీటీసీ మల్లేశం గారు, ఎంపీపీ అమరావతి శ్యామ్ గారు, అదేవిధంగా గాలంక నరసింహులు గారు, అదేవిధంగా మన రాజన్న గారు, మా రామనన్న గారు, ఇంకపోతే బాలగౌడ్ గారు, అంజనేయులు గారు, నరసింహులు గౌడ్ గారు, మా పాత మిత్రులందరికీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ, అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, మా పెద్దవాళ్ళు, మా చిన్నయ్యలు అందరూ కూడా పేరు పేరున ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. నేను మాట్లాడి కిందికి వచ్చినాక మీరు ఏదైనా చెప్పండి, తప్పకుండా సమస్య ఏదైనా పరిష్కారం చేద్దాం. సమస్య ఏదన్నా పరిష్కారం చేసుకుందాం. సమస్య మనుషులమే చేస్తాం, ఇంకెవడో వచ్చి చేయడు. సమస్యలన్నీ పరిష్కారం చేసుకుందాం. మరి ఎవరు కూడా 2 నిమిషాలు ప్లీజ్. ఇవాళ చేరిపల్లె గ్రామానికి వచ్చినాం.